శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను ఎన్నటికీ మరువరాదని సీఎం కేసీఆర్ అన్నారు. గోషమహల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చొరవతో పోలీస్ వ్యవస్థ బలపడిందని డీసీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలు ఆధునాతన సాంకేతికత అందించిందన్నారు. ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు అవార్డులు అందిస్తున్నదని చెప్పారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోషమహల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, సిపి అంజని కుమార్, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి మహమూద్ అలీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలీసులకు జీతభత్యాలు, వాహనాలు సమకూర్చామని వెల్లడించారు. అత్యవసర స్పందన కోసం 11,500 వాహనాలు అందించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 8.25 లక్షలు సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్లోని 3 కమిషనరేట్ల పరిధిలో 7 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. కోవిడ్ సమయంలో పోలీసులు అత్యుత్తమ సేవలు అందించారని చెప్పారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటున్నామని తెలిపారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మన భద్రత కోసం, మన స్వచ్ఛ కోసం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎదురో పోలీసు ప్రాణాలు త్యాగం చేశారు, ఇంకా చేస్తున్నారు. ఆ త్యాగదనలకు మనం అంతా రుణపడి ఉన్నాము. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారు. విధి నిర్వహణలో త్యాగ నిరతిని ప్రదర్శిన అమర పోలీసు వీరందరికీ పేరున మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సెప్టెంబర్ 1, 2020 నుండి ఆగస్ట్ 31, 2021 వరకు కోవిడ్ మహమ్మారి కారణంగా విధి నిర్వహణలో అసౌలు బాసిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు సంఖ్య మొత్తం 62, హోంగార్డ్స్ల సంఖ్య 10. వీరందరి కుటుంబాలకు పోలీసు శాఖ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండదండలు సంపూర్ణంగా ఉంటాయి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి గౌరవ హోంశాఖ మాచ్యులు శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ గారికి, గౌరవ రిటైర్డ్ డీజీపీలకు, గౌరవ రిటైర్డ్ పోలీస్ అధికారులకు, నా సహచర పోలీస్ అధికారులకు, సిబ్బందికి, అతిథులకు, పాత్రికేయులకు, అమర పోలీసు సోదరుల కుటుంబ సభ్యులకు నమస్కారం. 1959 సంవత్సరములో భారత చైనా సరిహద్దుల్లో దేశ భద్రత కొరకు ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీ నాడు మనం పోలీసు అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం. పోలీసుల అమరత్వం నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ప్రోత్సాహాన్ని పొందుతున్నాం. పోలీసు అమర వీరుల స్మారక స్తూపాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన స్మృతి పెరేడ్ నిర్వహిస్తూ వారికి వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాం. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణిలో సంఘ విద్రోహక శక్తులు, అసాంఘిక శక్తులను, వ్యవస్థీకృత నేరస్తులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశవ్యాప్తంగా
ఈ సంవత్సరం 377 మంది పోలీసులు వీరమరణం పొందడం జరిగింది. సమాజంలో శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి జరగదు. పీస్ ఇస్ ఎన్ ఎసెన్షియల్ ప్రీరిక్విజిట్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరని అమరులైన పోలీసులు మనకు సమాజానికి నిరంతరం గుర్తు చేస్తున్నారు. అమరులైన వారి త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తిని కలుగ చేస్తుంటాయి, మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తుంటాయి. తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రేరణతో పోలీసు శాఖ తరఫున శక్తి వంచన లేకుండా టెక్నాలజీ ప్రాసెస్ అండ్ పీపుల్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ను ఫోర్స్ మల్టీప్లయర్స్గా వాడుకుంటూ పోలీసు సేవలలో నాణ్యతను పెంచడానికి నిరంతర కృషి జరుగుతున్నది. నేర నిరోధానికి, నేరస్తులకు కోర్టులలో శిక్షలు పడడానికి వీలుగా పెద్ద ఎత్తున సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, హాట్స్పాట్స్ పోలీసింగ్, ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్లు అమలు చేస్తూనే అంతర్గతంగా పోలీసు శాఖలో ప్రాసెస్ డెలివరీ వ్యవస్థలను సులభతరం చేయడం, ఫిర్యాదుదారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను వ్యవస్థీకృతం చేయడం, పోలీస్ స్టేషన్లలో ఇండివిజువల్ వర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం, ఫంక్షనల్ వెర్టికల్ వ్యవస్థ విధానాన్ని అమలు చేసి ఉద్యోగులు తమ బాధ్యత నిర్వహణను సిస్టమాటిక్గా ప్రాసెస్ బేస్డ్గా ఒక ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ మేనర్లో చేయడం, పోలీస్ స్టేషన్ల రూపురేఖలను మార్చి వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం.